ఆశిస్తా ఉన్నాను ఇది నిజంగా కూడా మరి కేసీఆర్ గారి చలవ వల్ల ఇది సాధ్యమైంది ఒకప్పుడు నల్గొండ జిల్లా ఎడారిగా మారబోతుంది అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిన అప్పటి ఆంధ్ర పాలకులు పట్టించుకోలేదు కానీ ఈ రోజు చూడు చూడు నల్లగొండ గుండె నిండా క్లోరైడ్ బండ అని చెప్పి తన సొంతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక పాట రాసి నల్గొండ ప్రజల ఆవేదనను వారు వ్యక్తం చేసిన వ్యక్తం చేయడమే కాకుండా ఈ రోజు నల్గొండ ప్రజలు ఏదైతే ఆశిస్తా ఉన్నారో వారికి ఈ రోజు సాగునీరు తాగునీరు అందించి మరి ఆ క్లోరసిస్ రక్షించి బారి నుంచి రాక్షసి నుంచి రక్షించి ఈ నల్గొండ జిల్లాను ప్రతిష్టాపన చేసిన విధంగా కూడా ఒక భగవంతుడిలాగా నల్గొండ జిల్లా రైతాంగం భావించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. గర్వంగా చెప్తా ఉన్నా నల్గొండ జిల్లాలో ఉన్న రైతాంగానికి ఇది ఒక స్వర్ణయుగం లాంటిది అని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకప్పుడు పంటలు పండించాలంటే చాలా కష్టం, కేవలం ఒకే ఒక్క అవకాశం అది నాగార్జున సాగర్. అంత పెద్ద ప్రాజెక్టు నల్గొండ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా కేవలం ఎడమ కాల్వ ద్వారా నీళ్ళిచ్చే అవకాశం ఉండేది. కానీ ఆ నీళ్ళ కోసం కూడా ఎంతో బోసపడ్డ నల్గొండ జిల్లా, ఆ నీటి కోసం కూడా ఎన్నో పోరాటాలు చేసింది నల్గొండ జిల్లా. తలాపుతున్న పారుతున్నా కానీ నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వడానికి అప్పటి నాయకులు అప్పటి ప్రభుత్వాలు ఎన్నో బాధలు పెట్టాయి. నిరాహార దీక్షలు, బలిదానాలు, ధర్నాలు ఎన్ని చేసినప్పటి బిడ్డగా గర్విస్తా ఉన్నాను. మరి కేసీఆర్ గురగారి గురం తీర్చుకోలేనిది. ఈరోజు ఒకప్పుడు నిజంగా చాలా బాధ అనిపించేది, అనేక మంది రైతులు ఆత్మహత్యలకు గురయ్యారు. అప్పుడు చూసుకుంటే ఒకవైపు మహబూబ్నగర్ జిల్లా, ఇంకోవైపు నల్గొండ జిల్లా, ఆకలితో అలమటించిపోయిన జిల్లా. కానీ ఈరోజు ఒక స్వర్ణయుగంగా మారిపోయింది. ఈరోజు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడమే కాకుండా ఆ ఇచ్చే వరి కొనుగోలు చేసిన తర్వాత కూడా కేవలం వారం అంటే వారం రోజులలో రైతుల ఖాతాలలో ఈరోజు డబ్బులు జమ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ గారి పాలనలో ఉన్న ప్రభుత్వంతోనే సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కేసీఆర్ గారి పట్ల ఎంత నిబద్ధత, ఎంత గౌరవం ఈ ప్రజలకి ఉంది అంటే నియంత్రిత సాగు గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కొన్ని సూచనలు చేస్తే ఆ సూచనలను ఖచ్చితంగా పాటించిన రైతాంగం ఈ తెలంగాణలో, ముఖ్యంగా నల్గొండ రైతాంగం వారు చెప్పిన సూచనలు పాటించి ఈరోజు 16 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని ఈరోజు పండించి అందించిందంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు గర్వంగా నల్గొండ రైతాంగం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి పాదాభివందనం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.